మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం తప్పక మన ప్రకృతి మనకు ముందుగానే సృష్టించి ఉంచింది. కొంచెం మన ధ్యాసను కేంద్రీకరిస్తే తప్పక విజయం పొందగలం. స్ఫటికానే సముద్రంలో లభించే ఒక లవణం, ఇది నీటిలో మురికి మాత్రమే గ్రహించదు, మన జీవితంలో ఉండేటటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. ఈరోజు మనం స్ఫటికను ఏ ఏ ప్రదేశాలలో పెట్టడం వలన ఎటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునో తెలుసుకుందాం. స్ఫటికను ఒక నల్లని వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం పైన కట్టడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మరియు ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు చేరవు. మీ ఇంటి బాత్రూంలో ఒక గాజు గిన్నెలో కొన్ని ముక్కలు స్ఫటికను పెట్టడం వలన దోషాలు తొలగిపోతాయి. చిన్న స్ఫటిక ముక్కను మీ జేబులో, పర్సులో, బీరువాలో, మీ వ్యాపార స్థలంలో పెట్టడం వలన మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది. స్ఫటికను పొడిగా చేసి ఇంట్లో ప్రతి మూల పెట్టడం వలన వాస్తు దోషాలు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మరియు ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది. స్ఫటికను మీ ఇంటి గుమ్మం వద్ద ఉండే మ్యాట్ కింద మధ్యలో పెట్టండి. ఇలా చేయడం వలన ఇంట్లోకి వచ్చేవారు మంచిని తెస్తారు, ఇంట్లోంచి బయటకు వెళ్లిన వారు విజయం పొంది వస్తారు. ఇవండి స్ఫటికను ఉపయోగించి మనం పొందగలిగే పరిష్కారాలు. చూసారా ఒక్క స్ఫటిక ఎన్ని విధాలకు ఉపయోగపడుతుందో? ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.